గోపిక మీ ఆయన పెళ్లి కాక ముందు ఇచ్చినటువంటి గిఫ్ట్లు ఏంటి? చిరునవ్వు. పెళ్ళైన తర్వాత చిరునవ్వు. చిరునవ్వు. చిరునవ్వుతో బతకాలి చిరంజీవిగా బతకాలి రెండు ఇన కరెక్ట్ సరిపోతుంది. మళ్ళీ మీ వైఫ్ కి బీపీ వస్తే ఎలా ఉంటుంది కండిషన్? ముందు ఊపిరికి నింపిస్తు ఊపిరిని కూడా మీరు పసిగడుతున్నారంటే సరే ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ తర్వాత ఏది విసిరేయడము సంథింగ్ అంటే మరి విసి విసి ఇప్పుడు వస్తున్నట్టుంది బీపీ. మీరేలా మీ ఆవిడ బీపీని హ్యాండిల్ చేస్తారు? నేను హ్యాండిల్ చేయడానికి ఏం లేదు, అక్కడ బీపీ వైఫై లా ఎప్పుడు చుట్టే ఉంటుంది. కాసేపు మీరు వాళ్ళ మీద ఉండేటువంటి కంట్రోల్ ని తీసేయాలి. ఓకే సో మీకు స్వేచ్ఛ ఉంది హస్బెండ్. అరే తమిళంలో భార్యని ఏమంటారా అనగానే తమిళలోనే కాదు నాయన ఏ భాషలోను భార్యని ఏమంటారు, ఏమన్నా అన్నామంటే దబిడి దిబిడియే దబిడి దిబిడియే. ఏ జంతువుల అవయవాలు చనిపోయిన తర్వాత ఎక్కువ సేపు పని చేస్తాయి? పంది. పంది కొంచెం అటు చూసి చెప్పరా? వైఫ్ చూసి చెప్పట్లేదు కూడా. అసలు ప్రోమోలో రిపీట్ రిపీట్ వేసుకుంటామని భయపడుతున్నాడు భయపడుతున్నాడు. ఒక నాగిని డాన్స్ చేయొచ్చు కదా నువ్వు? పెంచిన వాడినే కాటేయడం అంటే న్యాయమా తల్లి, న్యాయమా తల్లి. గట్టిగా ఒకసారి ఊపిరి తీసుకుంటే చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఏది అందరం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఎవరది పాములా బుస కొడుతున్నారు? మళ్ళీ ముక్కుతోనే వదలండి, ముక్కుతోనే వదలండి. కోపం వస్తే అమ్మాయిలు చేసే పనులు ఏమిటి? పాలేసుకుతారు పాలేసుకుతారు. అమ్మాయిలు అద్దం ముందు నిలుచొని ఎలాంటివి మాట్లాడుకుంటారు? అమ్మాయిలు అద్దం ముందుండి అద్దం ఏంది నల్లగా ఉంది అనుకుంటారు. శ్రావణ భార్గవికి పెళ్ళవక ముందు అద్దం ముందు నిల్చొని నన్ను చేసుకున్నాడు ఎవడో చాలా అదృష్టవంతుడు అనుకుంది. ఏమండి ఈ క్వశ్చన్? శ్రావణ భార్గవి అద్దం ముందు నిల్చొని ఏమనుకుంది కాదు, లావ్ అయిపోతున్నాను అనుకుంటారు. ఇందాకేమో శ్రావణ భార్గవి గురించి, ఇప్పుడేమో ఎవరి గురించో నాకు తెలియదు. ఎంగేజ్మెంట్ ఎప్పుడు అనుకుంటున్నాం? నిన్న అలా చూస్తూ ఉండాలని. అంటే మనం కలిసిందే మొన్న కదా. నువ్వు సైలెంట్ కొండు మృదుల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడంట. పెళ్ళైన తర్వాత ఇటువంటి ఒక మంచి రెస్టారెంట్ తీసుకుందాం. యాంకర్లు డేట్ చేస్తే ఇలాగే ఉంటుంది, క్షణం ఆపరు క్షణం ఆపరు. అబ్బా మిమ్మల్ని చూస్తుంటే ఆ రోజుల్లో గోపికా పూర్ణిమ అండ్ మల్లికార్జున్ మాట్లాడుతున్న సీన్ నాకు గుర్తొస్తుంది. మల్లికార్జున్ వాళ్ళ ఆవిడ కోసం ఒక మంచి రొమాంటిక్ సాంగ్ పాడారు. మధ్యాహ్నం బయట ఎండగా ఉంటే ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే ఇలాగే భ్రమ పెడుతూ ఉంటాం నా జీవితాంతం జీవితాంతం. అయ్యో ఫ్లాష్ బ్యాక్ అయిపోయినా, ఈ ప్లేట్ ఇక్కడ ఉందేంటి, ప్లేట్ ఇక్కడ ఉందేంటి? మీకు రైస్, మీకు సాంబార్, ఇప్పుడు స్పూన్స్ అలాంటివి ఏం లేవా అండి? మేము డిగ్ ఇన్ అండ్ ఈట్ అంతే. మీకేం కావాలి చెప్పు, లోకమంతా చూడాలా చెప్పు. ఫ్రీజ్. అంతేనండి, ఏడా తిరిగేసరికల్లా బాబుతో పాటు మళ్ళీ నా రెస్టారెంట్ కి వచ్చాడు. ఇదిగో ఇలాగా వీడు తెరంగేట్రం అయ్యవాడా? ఈ ఫేస్ బాగా చూసుకో, చాలా ఏళ్ళు చూడాలి నువ్వు ఈ మొహం.